రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 72వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్లు అంబేద్కర్ నాయకులు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్సీ బీసీలు రాజకీయ నాయకులు అధికారులు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగంలోని అన్ని హక్కులు కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేటికి 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, సాకలి రమేష్, నల్ల నరసయ్య, దిటి నరసింహులు, గాండ్ల మహేష్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అంబేద్కర్ సంఘం నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేటికి 72 సంవత్సరాలు మరి అంబేద్కర్ రచించినటువంటిది మరి అందరికీ సమానత్వం ఉండాలి. చట్టాలు, శాసనాలు మరి ఇంకా మరి ప్రతి దాంట్లో ఒక భాగస్వామ్యం, అందరికీ సమాన ఫలాలు కావాలని రాజ్యాంగాన్ని రచించినాడు కాబట్టి మరి ఇవాళ ఆ రాజ్యాంగం ద్వారానే మన పరిపాలన విధానం నడుస్తుంది. మరి పరిపాలన విధానం నడుస్తుంది, మరి ప్రతిదీ కూడా రాజ్యాంగాన్ని అనుసరించే నడుస్తున్నాయి కాబట్టి చట్టాలు మరి ఇక ముందు కూడా ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అందరికీ కూడా బాధ్యత ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగం లేకుండా మనం ఇవాళ ఈ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రజలు గమనించాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరి మనసులో ఉండి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ అంబేద్కర్ గారు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే ఈ కుల నిర్మూల కుల వ్యవస్థ మరియు అడుగు బలహీన వర్గాల మీద చూపిస్తున్నటువంటి అసమానతలను తను గ్రహించి మరి ప్రపంచంలోనే అతిపెద్ద చదువులు చదివి ప్రపంచ మేధావైనటువంటి గొప్ప నాయకుడు మరి రాజ్యాంగాన్ని దాదాపు 2 సంవత్సరాల పైబడిగా ఆలోచింపజేసి భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఏవైతే చట్టాలుంటే రాజ్యాంగాన్ని ఇలా 72 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. మరి దానికి ఉద్దేశించి ఇలా మండల కేంద్రంలో ఇంత ఘనంగా జరుపుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు మరి సీనన్న గారు మరియు మరి టౌన్ మన ఎస్ఐ గారు మరియు గ్రామ సర్పంచ్ మిగతా కులాలందరూ కూడా పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన జైబీబీ తెలియదు. జై